అందరికీ నమస్తే. ఈరోజు ప్రముఖ కొరియోగ్రాఫర్, 1500 సినిమాల వరకు ఆయన వర్క్ చేశారు. ఒక డాన్సర్గా, అలాగే కొరియోగ్రాఫర్గా, ఒక మెంటర్గా అన్నీ చాలా చాలా చేసిన రాకేష్ మాస్టర్ గారు మన మధ్య కొద్దిసేపటి క్రితమే లేకుండా ఉన్నారు అన్న విషయం మనకి తెలియడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతను కెరియర్ పరంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు, అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు అన్నది మనకు తెలుసు. అందువల్ల ఆయన చాలా చాలా విషయాల్లో చాలా పనులు చేశారు, చాలా చాలా చేస్తున్నారు, చాలా హెల్పింగ్ నేచర్గా ఉంటారు ఆయన. ఇవన్నీ జరిగినప్పటికి కూడా మనిషి అలవాట్లకు, చెడు అలవాట్లకి ఎప్పుడు బానిస కాకూడదు అన్నది చాలాసార్లు రుజువవుతూ ఉంటుంది. రాకేష్ మాస్టర్ గారు కూడా ఇప్పుడు జఫాస్ అనేదో ఒకటేదో సిరీస్ లాగా తీస్తూ వైజాగ్లో 20 రోజులు ఉన్నప్పుడు ఒక రోజు అన్కంట్రోల్డ్గా మందు తీసుకోవడం వల్ల ఆయన మందు చేతిలోకి ఆయన వెళ్ళిపోయారు, అంటే అడిక్ట్ అయిపోయారు. ఆ అడిక్ట్ అయిపోవడం వల్ల ఈరోజు ఆయన మన మధ్య లేకుండా ఒక స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ రావడం, ఈరోజు ఆయన మధ్యాహ్నం కష్టంగా ఉంది ఆయన పరిస్థితి అని చెప్పారు. అంటే ఆయన నిన్న మధ్యాహ్నం ఎప్పుడు వచ్చారట, 2 రోజుల క్రిందటో నిన్న వచ్చారు వైజాగ్ నుంచి. మంచి పనులు చేస్తూ మంచి చేస్తూ కూడా ఈరోజు ఒక అనాథాశ్రమంలో అనాథలాగా వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు ఫ్యామిలీ ఉండి కూడా. అంటే మన అలవాట్లే మనల్ని తినేస్తాయి. ఇంకొకరికి ఈ నెల అవ్వకుండా మీ అందరికీ ఒక కొంచెం ఆలోచించండి, మన లైఫ్ని మన చేతిలో పెట్టుకోవాలి, అలవాట్ల చేతిలో మనం వెళ్ళిపోకూడదు. ఎక్కడ ఉన్నా మంచి చేశారు రాకేష్ మాస్టర్, అదే మాట్లాడుకుందాం, ఆ మంచినే చెప్పుకుందాం. అలవాట్లు ఎవ్వరికీ కూడా మంచి చెయ్యవు అన్నది మరొక్కసారి రుజువైంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక గుణపాఠమే అనుకోవాలి. కొంతమంది ఆర్టిస్టులకు అయితే తెలుసుకోండి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుదాం. ఆయనని చివరి చూపు చూసి ఆయనకు నివాళులు అర్పిద్దాం. మీ అందరం చాలా బాధతో ఉన్నాం మాస్టర్, మిస్ యూ మాస్టర్. చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇది, ఎందుకంటే మీరు చాలామందికి అన్నం పెట్టారు, చాలామందిని చాలాసార్లు ఆదుకున్నారని చెప్తూ ఉంటారు. అలాంటి మంచి మనసున్న మీరు, మీ గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచించుకోకపోవడం చాలా బాధాకరం. ఈరోజు మీరు మా మధ్య లేకపోవడం మాకు బాధగా అనిపిస్తుంది. ఓం శాంతి.